తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బంధు పథకం పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ దగా చేస్తుందని గుడిపాట నర్సయ్య ఆరోపించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని కేటాయించాలని అధికారులను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వారికే దళిత బంధు పథకం వస్తుందని, టీఆర్ఎస్ నాయకులు దళిత సోదరులను మానసికంగా వేధించడం సబబు కాదని అన్నారు. గతంలో దళితులకు భూములు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో చేసి ఉంటే రాష్ట్రంలో ఏ పార్టీ ఉండేది కాదని అన్నారు. టీఆర్ఎస్ కండువా వేసుకుంటేనే దళిత బంధు పథకం ఇస్తామని చెప్పడం దుర్మార్గమని, ఇలాగే ప్రవర్తిస్తే దళితుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, అసెంబ్లీ సాక్షిగా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రజలకు అందరికీ న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేసి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గులాబీ చొక్కాలు వేసుకున్న వాళ్లకు, టీఆర్ఎస్ కార్యకర్తలకే ఆ సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాన్ని ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పడినటువంటి కొన్ని మండలాలలో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిరుమగిరి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. మేము తుంగతుర్తి నియోజకవర్గ బిడ్డగా మేమందరం కూడా హర్షిస్తున్నాం పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించినందుకు. కానీ పైలట్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఈ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ యొక్క తువాల కప్పుకున్న వాళ్లకు దళిత బంధు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాడు. తిరుమగిరి మండలంలో 2000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటే, 2500 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటే 498 మందికి నా దళిత సోదరులకు దళిత బంధు ఇచ్చి మిగతా వాళ్లను మభ్యపెట్టే కార్యక్రమం చేపడుతున్నాడు. ఎవరు వచ్చి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి రావాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని తువాల కప్పుకోవాలి, ఈ రకమైనటువంటి రాక్షస పాలన కొనసాగిస్తున్నాడు. దీన్ని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇట్లాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత బంధుకు మేము వ్యతిరేకం కాదు, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కానీ, తిరుమలగిరి మండలంలో కానీ ప్రతి దళిత కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు చెల్లించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉన్నది. ఈ ఎమ్మెల్యే 8 సంవత్సరాల కాలంలో లేనటువంటి దళితుల మీద ఉన్న ప్రేమ ఈరోజు కనపరుస్తున్నాడు ఎమ్మెల్యే. ఏ ఒక్కనాడు ఒక దళిత కుటుంబానికి పోయి వాళ్ళ ఇబ్బందులు చూసినటువంటి వ్యక్తి కాదు. ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా అనాదిగా దళితులు ఆక్రమించి, దళితుల ఆక్రమణలో ఉన్నటువంటి భూములు ఇవాళ ఈ ప్రభుత్వం గుంజుకొని